ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శ్రీరామ నామస్మరణ వినిపిస్తుంది. ఎందుకంటే దశాబ్దాల హిందువుల కల నెరవేరింది. ఏకంగా శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో ఇక రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. అయితే అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజున దేశమంతా ఎక్కడ చూసినా శ్రీరామంటూ అందరూ రాముడి నామస్మరణ చేశారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రత్యేకంగా పూజలు చేయడమే కాదు, అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అయోధ్య శ్రీరాముని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే అయోధ్య భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది. ఇదేంది, వీళ్ళిద్దరి మధ్య అయోధ్య చిచ్చు పెట్టడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి చిన్న చిన్న విషయాలకే విడాకులు కావాలని కోర్టుకు వచ్చిన వారు కూడా ఉంటారు. అయితే తాజాగా పెళ్లైన 5 నెలలకే విడాకులు కావాలని ఓ భార్య కోర్టుకెక్కింది. ఓ భర్త భార్యని ఎలాగే అయోధ్యకి తీసుకెళ్లాడు, ఇలా అయోధ్యకు తీసుకెళ్లాడు అన్న కారణంతో భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది ఆ భార్య. అదేంటి, అయోధ్యకు తీసుకెళ్తే గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ విడాకులు ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారు కదా. అసలు ఏం జరిగిందంటే, భర్త హనీమూన్ కోసం గోవాకి బదులు అయోధ్యకు తీసుకెళ్లడంతో భార్య విడాకులు కోరిన ఘటన మధ్యప్రదేశ్లోని వెలుగులోకొచ్చింది. భోపాల్కు చెందిన దంపతులకు 5 నెలల క్రితం పెళ్లైంది. అయితే ఇరువురు తొలుత గోవా ట్రిప్కు ప్లాన్ చేసుకున్నారు. తీరా అక్కడికి వెళ్లే ఒక రోజు ముందు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వెళ్దామని తీసుకెళ్లాడు భర్త. వెళ్లేటప్పుడు ఇష్టంగానే వెళ్లిన సదరు భార్య తిరిగి వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది. దీంతో మహిళ తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో భార్య చేసిన పనికి ఆ భర్త అవాక్కయ్యాడు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఆమె చెప్పిన కారణం విని జడ్జి షాక్ అయ్యారు. తన భర్త హనీమూన్ కు తీసుకువెళ్తాని పెళ్లికి ముందు చెప్పాడని చెప్పింది. గోవాకు తీసుకెళ్తాని చెప్పి అయోధ్య వారణాసి తీసుకెళ్లాడని పేర్కొంది. మొదట గోవాకని చెప్పి అయోధ్య వారణాసికి విమాన టికెట్లు బుక్ చేసినట్లు చెప్పింది. అయితే అక్కడి నుంచి గోవాకు వెళ్దామంటే తనకు వీలు కాదని చెప్పినట్లు తెలిపింది. ఈ విషయం కూడా వెళ్లడానికి ఒక రోజు ముందే తనకు తెలిసిందని పేర్కొంది. ఏదో ఒక విధంగా ఆ ట్రిప్కు వెళ్లి వచ్చినట్లు తెలిపింది. ఇంటికి వచ్చిన 10 రోజుల తర్వాత ఆ భార్య విడాకుల పిటిషన్ కోర్టులో వేసింది. తన భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, జీతం కూడా బాగానే సంపాదిస్తున్నాడని తెలిపింది. తాను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు చెప్పింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా విదేశాలకు తీసుకెళ్లేందుకు నిరాకరించాడని తెలిపింది. అయితే తనపై ఆధారపడి తల్లిదండ్రులు ఉన్నారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని ఆమె భర్త చెప్పినట్లు ఆ భార్య పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు చెప్పకుండానే అయోధ్య వారణాసికి విమాన టికెట్లు బుక్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన భార్య తన భర్త తనకంటే ఆయన కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని తెలిపింది. వారి విషయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నాడని ఆరోపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆ భర్త స్పందించాడు. తన భార్య అనవసరంగా ఈ విషయంపై రాగ్దాతం చేస్తుందని వాపోయాడు. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో భోపాల్ ఫ్యామిలీ కోర్టు వారిద్దరికి కౌన్సిలింగ్ నిర్వహించింది. చూడాలి మరి కోర్టు ఏం చెబుతుందో.